ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కి కొంచెం salt పసుపు కారం మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి కారం మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషస్ పక్కన ఉంచు నెక్స్ట్ బండి పెట్టి ఇలా ఆయిల్ పోసుకోండి ఆయిల్ సరిపడా వేసుకోండి ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ లో వేసుకోవాలి కొంచెం ఆయిల్ అంత పట్టాలి కదా ముక్కలకి కొంచెం కలపండి కలిపిన మూత పెట్టుకోండి చూస్తాం 10 నిమిషస్ తో చూడండి లైట్ గా బాయిల్ అవుతా ఫ్రీ అయిందో లేదో చూసుకొని ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి కుక్ అయిపోయినట్టే ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి करवेपाकु गार्निश चिकेन फ्राई रेडी चाला टेस्टी ट्राई चेसी चूडंडी।